మనం ఈ జన్మలోనే కదా పరమార్థాన్ని తెలుసుకుంది అని దీనికి కూడా మంచి బాగా స్వధర్మాన్ని ఎవరు ఆచరిస్తున్నారు వాళ్ళని తిరిగి అంటానికి లేదు. దేహధర్మాన్ని ఆచరిస్తున్నాం అంటే ఈ దేహ పాత్రని చక్కగా చేస్తున్నాం, మానవ జన్మకు వచ్చిన పని చక్కగా నిర్వర్తిస్తున్నాం. అందుగురించి వాళ్ళు స్వధర్మాన్ని ఆచరిస్తున్నారమ్మా. ఈ బాహ్యంలోనే మన మాటలన్నీ మనకే తెలుస్తున్నాయి. పరమాత్మగా మనం మిగలటానికి మంచి గుణాలను బట్టే మనకి వ్యక్తం. వ్యక్తం అంటే దేహంగా వ్యక్తం, అవ్యక్తం అంటే లోపల నిరాకారం. ఈ నిరాకారాన్ని అవ్యక్తం అంటాం. వ్యక్తం అంటే మనందరి సాకారాలు. అది కొన్ని వ్యక్తం అవుతూ ఉంటాయి, కొన్ని అవ్యక్తం. చైతన్య స్వరూపు నువ్వైనా వ్యక్తావ్యక్త స్వరూపుని అమ్మవారిని అంటున్నారు. అమ్మవారు ఎవరు? మనం. ప్రతిది 1000 నామాలు మనయే. తెలుగు ముందు దేవుడు, విష్ణు సహస్రనామైన అది అంటే ఆ నామాలు మనం చేస్తా అంటే ఆ నామాల అర్థం మనకు తెలుపుతా అంటే మన చక్కగా మన గుణాన్ని మార్చుకుని అమ్మవారిలో ఇవన్నీ కూడా ఈ పట్టణం దేనికంటే మన కోసం మనం తెలుసుకునే విధానాన్ని బట్టి తెలియబడతాం. విగ్రహమే అనుకుంటే అది కొంతమందికే, మన చిన్నప్పుడు తెలియనప్పుడు దేవుడు మనలో ఉన్నాడని తెలియనప్పుడు విగ్రహారాధన. మరి ఇప్పుడు విగ్రహారాధన తనలో ఉన్న తత్వంతో ఆరాధన, అందరిలో ఉన్న ఆరాధన చేయగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? అందరం ఒక్కటే అన్న భావన తెలియబడ్డాక ఇంకా విడిగా ఏమి అదనమాట. అప్పటికప్పుడుకి మార్పు ఏంటి? ఇప్పుడు చక్కగా పూజ చేస్తాం, అప్పుడు చేసేవా, అప్పుడు ఎప్పుడు మొక్కేద్దామా అని సాకారం ఫోటో కనిపిస్తే సార్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అప్పుడు తెలియలేదు. కానీ ఆ మొక్కులే ఈ కాడికి వచ్చాం. అది అసలు పూజ అనేది అలవాటైంది కదా, మొక్కులు బట్టే కదా అలవాటైంది. దేవుడు ఎత్తున్నాడు, దేవుడే ఎత్తాడు, దేవుడే ఎత్తాడు, అలా అలా అలాగా జ్ఞానం అన్ని బ్రహ్మార్పణంగా మనం స్వీకరించాం. ప్రతి దశ మనల్ని ఉత్తీర్ణులనే చేస్తాం. బ్రహ్మార్పణ